హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు కిచెడి అండి ముందుగా స్టవ్ విడిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ కానీ బటర్ కానీ వేసుకోవాలి అలా వేసుకున్న దాంట్లో బగారా ఆకులు ఇలాచి లవంగా చెక్క అన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని దాంట్లో మనం బియ్యం ఏ గ్లాస్తో కొలిచామో దాంతో ఇసరు పోసుకొని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి ఇలా చూసుకోవాలి గరిటితోటి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత దీన్ని పెరుగుతో కానీ చట్నీతో కానీ తినవచ్చు నేనైతే మ్యాంగో చట్నీ వేసుకున్నానండి ఓకే